విజయవాడలోని వరద ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. రెడ్క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. కొడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. పడమట్లోని హై స్కూల్లో డాక్టర్ సమరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా క్యాంపులు ఎలా జరుగుతున్నాయి, ఏ రకాల వ్యాధులు ప్రబల అవకాశం ఉంది, ఏ రకమైన మందులు ఇస్తున్నారని వివరించడానికి మన దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ సమరం గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ సీజన్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన వ్యాధులు ప్రబల అవకాశం? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్లస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్డీస్ రెండు కలిపి ఈరోజు పట్టణంలోని ఎలిమెంటరీ స్కూల్లో హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ దాదాపు ఇక్కడ 300 మంది తుఫాన్ బాధితులు, అలాగే బుడమేరు ముప్పు బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తున్నాము, ఉదయించి మేము చూస్తున్నాము. అసలు గత వారం రోజులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో మేము నీళ్లలో ఉన్న అజిత్ నగర్లో కానీ, పాయకాపురంలో కానీ, లేకపోతే జక్కంపేట వైఎస్ఆర్ కాలనీ అలాంటి చోట్ల ఉన్న దగ్గర నీళ్లలో మునిగొన్న ఏరియాలకి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన బోట్లలో మేమేం చేస్తున్నామంటే ఫుడ్, తర్వాత బ్రెడ్ బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ మేము అందజేస్తున్నాము. ఈరోజు చాలా మందిని మీరు పేషెంట్లు చూశారు, ఎలాంటి వ్యాధులు బారిన పడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ క్యాంప్? దీంట్లో జ్వరాలు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే రకరకాలుగాను వాళ్ళకి కడుపులో వికారంగా ఉందండి, బాధగా ఉందండి, కడుపులో మంటగా ఉందండి, తలనొప్పిగా ఉందండి, కొద్దిగా ఎక్కువ కీళ్ళనొప్పులుగా ఉన్నాయండి, ఇలా చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ అలాగే జ్వరాలు పెళ్ళి ఎక్కువ జ్వరాలు ఉన్నాయండి, ఆ జ్వరాల నీళ్ళకి మేము మందులు ఇచ్చి టానిక్స్, బెల్లలు ఇవన్నీ ఇస్తున్నాము. సార్, ఇప్పుడు ఇక్కడతో పాటు పడమట్ల అక్కడతో పాటు ఈ రెడ్ క్రాస్ సొసైటీ, ఐఎంఏ ఇంకే ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించబోతుంది? మేము నెక్స్ట్ అజిత్ నీళ్ళు పెట్టిస్తున్నామండి. అజిత్ నీళ్ళు లాగుతాయి, నేను వెళ్ళి చూసి వచ్చాం, అజిత్ లావడానికి చూసాం, నీళ్ళు లాగుతాయి. ఎంత మేరకు నీళ్ళు లాగేస్తాయి అక్కడికి వెళ్ళి ఆ ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం. అలాగే మిల్క్ పేట జరిగిన అలా జక్కంపూడి అక్కడ ఒకటి తగ్గు నీళ్ళు తగ్గినట్లయితే అక్కడ కూడా వెళ్ళి పెడదాం అనుకుంటున్నాము. అలాంటి చోట్ల ముఖ్యంగా ఎక్కడైతే నీళ్ళు లాగేస్తున్నాయి, మెయిన్గా ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా నేను చేయాలనుకుంటున్నాం, వాళ్ళు వరద బాధితులు ఉన్న తర్వాత. అలాగే ఇతర ప్రాంతాలకు కూడా ఎక్కడ వర్షాలు బాగా కురిసాయో అక్కడ షెల్టర్ హోమ్స్ లేవు, ఇలాగ పునరావాస కార్యాలు లేవు, అలాంటి చోట్ల కూడా పెట్ట చూస్తున్నాం. ఇది మొత్తం మీద చూస్తే ఈ బుడమేరు వరద ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఉచితంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఐఎంఏ కూడా పూర్తి స్థాయిలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. మొత్తం నగరంలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉచితంగా వైద్యం అందజేయడం, ఉచితంగా మందులు అందజేసే ప్రక్రియను చేపడతామని డాక్టర్ సమరం గారు పేర్కొన్నారు. ఇక్కడ చూస్తే మనం ఈ పడమట్ల అంకలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర చూస్తే ఉచితంగా ఈ మందులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చారు. అది ఎక్కడైతే విజయవాడ నగరంలో ముఖ్యంగా బుడమేరు ప్రాంతము ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా అంటుల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సొసైటీ, అదేవిధంగా ఐఎంఏ కూడా పూర్తి స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు